कांग्रेस पार्टी मुठा चेतिल्लोकी वेल्लिपोयिंदनी हरीश राव तेलिपारु। कांग्रेस मनकु अवसरमा अनि प्रश्निंचारु। केसीआर कृषि वल्लने भूमुल विलुव पेरिगिंदनी गुर्तु चेशारु। धान्यं उत्पत्तिलो तेलंगाण नंबर वन गा मारिंदनी हरीश राव तेलिपारु। कांग्रेस चेतुल्लोकी राष्ट्रं वेल्लडं मंचिदि कादनी सूचिंचारु। तेलंगाणानु पक्क राष्ट्रालु बिय्यं अप्पडुगुतुन्नायनि तेलिपारु। तेलंगाणालो पंडिन प्रति गिंजनु कोंटुन्नामनि गुर्तु चेशारु। बीआरएस मीद प्रजलकु नम्मकं उंदनि गेलुपु बीआरएस देरनि तेलिपारु। ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండగా రైతు కష్టం మీద ఎన్నో పాటలు వచ్చినాయి। పెద్ద బావులు సాగుకు దగ్గరైనయని, గోదారి తలాపున గోదారి బారుతున్న నా చేను నా చెలక ఎడారని, ఇలా ఎన్నో పాటలు వచ్చినాయి। కానీ అలా కేసీఆర్ గారి హయాంలో సాగు నీటికి ఇబ్బంది లేదు, కరెంటుకి ఇబ్బంది లేదు, అద్భుతంగా ఇయాలి తెలంగాణ ముందుకు పోతా ఉంది। అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిసిసి అధ్యక్షుడు నిన్న మళ్ళీ ఎక్కడో మాట్లాడాడు, ఏ 10 HP మోటార్ పెడితే 3 గంటల 3 ఎకరాలు వాడుతుంది అన్నాడు। అసలు ఆయనకు హార్స్ పవర్ అంటే కనీస విజ్ఞానం లేనటువంటి ఒక అజ్ఞాని ఈ రేవంత్ రెడ్డి। అసలు హార్స్ పవర్ అంటే మనందరం రైతులమే, ఎక్కడన్నా 10 HP మోటార్ ఉంటుందమ్మా, అయితే 5 HP ఉంటుంది, లేదా 3½ ఉంటుంది, తప్పితే ఎక్కువ 7½ ఉంటుంది। అసలు 10 HP మోటార్ అనేది రైతులు వాడతారు ఎక్కడన్నా? ఇక ఆయన మరి జ్ఞానాన్నా అజ్ఞానాన్నా అవివేకమనన్నా మైండ్ ఉండి మాట్లాడుతుందా? అసలు వ్యాపారం గురించి కనీస అవగాహన లేని వ్యక్తి ఇయర పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు। మన కేసీఆర్ ఏమో రైతు బిడ్డ, ఆయన రాష్ట్ర మంత్రి ఉన్నా, కేంద్ర మంత్రి ఉన్నా, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నా, ఉద్యమం చేసినా, ఇయాల ముఖ్యమంత్రి ఉన్నా, ఇయాల కూడా యుసన్ చేస్తాడు మన కేసీఆర్. రైతు కష్టం తెలిసినోడు గనుక ఎరువుల తిప్పలు లేకుండా చేసిండు, కరెంటు తిప్పలు లేకుండా చేసిండు, రైతు బంధుని ఇచ్చిండు, ఇయాల రైతుకు పండిన పంట తంటాలు లేకుండా ఊరూరికి కాంటాలు పెట్టిండు, చివరికి ఇచ్చేదాకా కొన్నాడు।